నానమ్మ ఎలా ఉంది? బానే ఉందమ్మా. నాన్న? అరే వీరయ్యా, నీ కూతురు ఫోన్ చేసిందిరా. చిట్టల నుంచి ఫోనా? అవునరా. అమ్మా మరే నిన్న తరగతి నాన్న అవసరం చెప్పదు చెప్పదు అమ్మా చిట్టి తల్లి. నాన్న బాగున్నావమ్మా? బానే ఉన్నాను నాన్న. హాస్టల్లో భోజనం బాగా పెడుతున్నారమ్మా? చాలా బాగుంది నాన్న. బాగా చదువు తల్లి. అలాగే నాన్న. చాలా గొప్పదనం అవ్వాలమ్మా. సరే నాన్న, ఉంటాను నాన్న. మంచిదమ్మా మంచిదమ్మా. ఎంత ప్రేమ. అరే ఆ ధర నిన్ను ఎన్ని చిత్ర హింసలు పెట్టినా అంత నిబ్బరంగా మేమంతా బాగున్నామమ్మా అని ఎలా చెప్పగలుగుతున్నావురా నాన్న? మన బాధలు మన పిల్లలకు తెలియకూడదు. నానా నానా. ఏం ప్రసాద్? మరి లాస్ట్ టర్మ్ ఫీజు కట్టాలి, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంకా కంప్యూటర్ క్లాస్ కూడా వెళ్ళాలి. డబ్బులు కావాలి నాన్న. ఎంత కావాలి? డబ్బు 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 డబ్బు. ఏమైనా సెట్ల కష్టాలు ఎట్రా దులిపేసి తీసుకురావడానికి? కన్న నేరానికి వాడు మమ్మల్ని నిన్ను అందరిని పోషిస్తున్నాడరా, ఎంతకైనా తీసుకొస్తాడరా. అయినా ఏం చదువులు రా, ఈ చదువులు మెస్సులని ఫీజులని నిలువున ప్యానల్ తోడేస్తున్నారు కదరా అన్న. పిల్లల ముందు ఏ నీకెందుకే, నా తండ్రి నేను పడతా కదా. నువ్వు వెళ్ళు వెళ్ళు. ఎంత కావాలయ్యా? మొత్తం 100,000 కావాలి నాన్న. ఓకే, ఎప్పుడు కావాలి? రేపు పంపొచ్చా? పంపొచ్చు నాన్న. నువ్వు వెళ్ళమ్మా, నేను తెస్తాను బిడ్డ. అలాగే నాన్న. వెళ్ళమ్మా బాజుతో బిడ్డ. అలాగే నాన్న. మంచిదమ్మా పోయిరామ్మా. ఒరే వీరయ్యా. ఏనన్నా? ఎక్కడి నుంచి తెస్తావురా? ఇప్పటికే అందరి కాడికల్లా అప్పు చేసావు, ఇంకా ఊళ్ళో అప్పు పుట్టే మార్గమా లేదు. కుల వృత్తులా నాశనం అయిపోతున్నాయి. రోజు మన కుల వృత్తి గడ్డాలు తీసుకుంటే 10 రూపాయలు కన్నా రావటం లేదు. వాళ్ళ చదువుల కోసం మనం పస్తులతో బతుకుతున్నాం, మనకి ఎందుకురా ఈ చదువులు? ఆ చదువులు ఆపించేయరా నాన్న. ఈ ఇల్లు తాకట్టు పెడదాం, ఆ వచ్చిన డబ్బులు పిల్లలకు పంపిస్తాను. ఈ సంవత్సరం చదువు అయిపోతే ఉద్యోగం వస్తుంది, ఇవన్నీ విడిపిస్తాడు, మన బతుకులు బాగుంటాయి. వాడు చదువు మధ్యలో ఆపేయద్దు నాన్న, నా మాట విను.